ఈరోజు అవ్వా తాతల్లు వ్యాధిగ్రస్తులను, అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మలను, దివ్యాంగులను వీరందరినీ కూడా మండే ఎండలో నడి రోడ్డుపై నిలబెట్టడమే కాకుండా దాదాపుగా 30 మంది పైశీలకు అవ్వలను కూడా తాతలను కూడా చంపిన దిక్కుమాలిన హంతకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబు అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. తన రాజకీయాలకు అనేక మంది అవ్వ తాతల మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడును సేడిస్తూ అనక మరి ఏమంటారో మీరే చెప్పండి. మన హయాంలో 56 నెలలుగా ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ను ఖచ్చితంగా సెలవు దినమైన ఆదివారమైనా కూడా నెల 1వ తారీఖునే సూర్యోదయానికంటే ముందే వచ్చి ఇచ్చిపోయే, ఇంటి వద్దకే వచ్చి ఇచ్చిపోయే పెన్షన్ వాలంటీర్ల వ్యవస్థ మనం తీసుకొచ్చి పెన్షన్ మనం ఇస్తూ ఉంటే ఈ ఎన్నికల సమయంలో అది అధికారం మన చేతిలో లేని సమయంలో మాత్రమే ఎందుకు ఆ పెన్షన్ మన ఇంటికి రాకుండా ఆగింది ఎందుకు అని అంటే అది ఆగలేదు. కారణం అది ఆగబడింది కాబట్టి అది రాకుండా పోయింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలా చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఏనాడు ఇంటికి పెన్షన్ ఇవ్వని ఈ చంద్రబాబు కుట్రలతోనూ అక్కసతోనూ ఆపించాడు ఈ పెన్షన్ ఇంటికి రాకుండా. కాబట్టే ఈరోజు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా, ఈ దొంగల ముఠాన్ని నేను అడుగుతా ఉన్నా, సేడిస్టు అంటే ఎవరు అని, సేడిజం అంటే ఏమిటి అని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు సేడిస్ట్ అంటే ఎవరు అని, సేడిజం అంటే ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒకరికి మంచి జరుగుతూ ఉంటే చూడలేని వాడు సేడిస్టు అంటే, పేదవాడు పెద్దవాడు అవుతా ఉంటే ఓర్వలేని వాడు సేడిస్టు అంటే, పేదలకు ఇల్లు కట్టించడం కోసం ప్రభుత్వం స్థలాలు పేదలకు ఇస్తూ ఉంటే ఆ స్థలాలను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్ళి మరీ అడ్డుకునేవాడుని సేడిస్టు అంటారు. వ్యవసాయం దండగా అని మాట్లాడిన మనిషిని సేడిస్టు అంటారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలారేసుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది దాని అని రైతులను వెటకారం చేసిన మాటలు సేడిస్టు అంటే. సేడిస్టుకు అర్థం తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ తానే అలా మాట్లాడితే ఆ ఎస్సీలను ఆ బీసీలను ఆ ఎస్టీలను ఆ మైనారిటీలను కించపరుస్తూ తానే మాట్లాడితే గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచన చేయకుండా దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆ ఎస్సీలను అవమానించిన చంద్రబాబు దీనిని సేడిస్టు అంటారు.